ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో మూడు సెట్ అయింది. ఆ మూడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. సో ఇప్పటివరకు కూడా ఎన్డీఏలో జనసేన ఉంది, తెలుగుదేశం లేదు. తెలుగుదేశంతో జనసేన ఉంది, బీజేపీ లేదు. సో ముగ్గురు ఎప్పుడు కూటమిలో ఏర్పడతారు, అసలు బీజేపీ వస్తుందా రాదా, ఇదంతా సందిగ్ధం. ఇప్పటికే జనసేన, తెలుగుదేశం మొదటి జాబితాను విడుదల చేశారు. మొత్తం 24 ఎమ్మెల్యే సీట్లకి జనసేన పోటీ చేస్తుందని, 3 ఎంపీ సీట్లకు పోటీ చేస్తుందని ప్రకటించి, అందులో 5 ఎమ్మెల్యే సీట్లు జనసేన, 94 ఎమ్మెల్యే సీట్లు తెలుగుదేశం, 99 సీట్లను ప్రకటించారు. రెండో జాబితా మీద కూడా కసరత్తు పూర్తయింది. ఆల్మోస్ట్ 2 రోజుల్లో రెండో జాబితా కూడా ప్రకటిస్తారు. ఇప్పుడు ఎన్డీఏకి సంబంధించి కీలకమైన సమావేశం బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు రేపు జరగబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు హైదరాబాద్కు చేరుకున్నారు, రేపు ఢిల్లీ వెళ్తారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఇతర సీనియర్ నేతలతో బీజేపీ అధిష్టానం బిఎల్ సంతోష్ తదితరులంతా కూడా సమావేశమయ్యారు. చర్చలు జరుగుతున్నాయి. ఒక కొలిక్కి వచ్చారు. TV5 ఈరోజు మధ్యాహ్నమే న్యూస్ బ్రేక్ చేసింది, ఎన్డీఏలోకి తెలుగుదేశం జాయిన్ అవుతుంది, ఖరారైపోయింది పొత్తు. బట్ ఎందుకు ఆలస్యమైందంటే, అకాలీదళ్, ఎన్డీఏలో చర్చలు జరుగుతున్నాయి, క్లారిటీ రావాలని. ఈవెన్ నవీన్ పట్నాయక్ కూడా ఒరిస్సా నుంచి ఎన్డీఏలో జాయిన్ అవుతున్నట్టు సమాచారం, అది కూడా దాదాపు ఈరోజు ఖరారైంది. సో ఎన్డీఏలో జాయిన్ అయ్యే, కొత్తగా జాయిన్ అయ్యే అన్నీ కలిపి ఒకేసారి అనౌన్స్ చేద్దామనే విషయం వల్ల తెలుగుదేశం కూడా కొంచెం ఆలస్యమైంది. కాబట్టి అది ఖరారు అయిపోయింది. రేపు కలుస్తున్నారు చంద్రబాబు, పవన్ కూడా బీజేపీ అగ్రనేతలతో కలుస్తున్నారు. ఎల్లుండి కానీ రేపు కానీ ప్రకటన రావచ్చు. న్యూఢిల్లీ TV5 బ్యూరో చీఫ్, మా సీనియర్ కొలీగ్ టి శ్రీనివాసరావు టీఎస్ఆర్ ఇస్తున్న సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ 5 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లకి పోటీ చేసే అవకాశం ఉంది పొత్తులో భాగంగా. ఆ 5 ఎంపీ సీట్లు అంటే 5 లోక్సభకి ఇవ్వచ్చు, లేదు 4 లోక్సభ ఇచ్చి 1 తర్వాత రాజ్యసభ ఇవ్వచ్చా, చర్చలు జరుగుతున్నాయి. సో ఏంటనేది విత్ నంబర్స్ రేపు కానీ ఎల్లుండి కానీ అధికారికంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించే అవకాశం ఉంది. ఈ అంశాలకు సంబంధించి మన డిబేట్లోకి వెళ్ళడానికి ముందు న్యూఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్